హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ 13C 4G వేరియంట్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో 13C 5G వేరియంట్ గురించి కూడా ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే చేసాము. ఆ రివ్యూ లింక్ కింద డిస్క్రిప్షన్లో పైన కార్డులు కూడా పిన్ చేస్తాను, ఒకసారి చూడకపోతే చెక్ చేయండి. డీటెయిల్గా మీకు అర్థమైతే అవుతుంది ఆ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది. అండ్ ఈ 13C 4G, 13C 5G వేరియంట్ రెండింటిని మనకి అమెజాన్లో వీళ్ళు సీల్కి అయితే తీసుకుని వచ్చారు. దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది ఏ మోడల్ అన్నది అర్థమైతే కావట్లేదు. వీటి బయింగ్ లింక్స్ కూడా డీటెయిల్గా నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్లో రెడ్మీ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ ఈ 13C 4G వేరియంట్ మనకి ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్ 7999 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. ఇంతకుముందు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి రెడ్మీలో 12C 4G వేరియంట్ ఉండేది. ఈ మోడల్ని కొంచెం అప్గ్రేడ్ చేసి 13C 4G వేరియంట్ని లాంచ్ చేసినట్లు అర్థమవుతుంది. మనకి ఇందులో డిస్ప్లే కూడా మనకి 6.7 inches HD ప్లస్ IPS LCD స్క్రీన్తో 90Hz రిఫ్రెష్ రేట్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. వాటర్ డ్రాప్ నాట్ స్క్రీన్ అండ్ ప్రొటెక్షన్ కూడా మనకి కార్ని గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ని ఇంక్లూడ్ చేశారు. ఇంతకుముందు 12C లో ఇదే బడ్జెట్ రేంజ్లో మనకి 60Hz రిఫ్రెష్ రేట్ని అయితే ఇంక్లూడ్ చేశారు. డిస్ప్లే పరంగా కొంచెం అప్గ్రేడ్ చేశారు, బట్ పర్ఫార్మెన్స్ పరంగా సేమ్ పర్ఫార్మెన్సే ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మనకి ఇందులో మీడియాటెక్ హీలో G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి నార్మల్ డే టు డే యూసెస్కి, మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, చిన్న గేమ్స్ని బాగా హ్యాండిల్ చేయగలదు, బట్ BGMI కూడా మీకు హ్యాండిల్ చేయగలదు. లో టు మీడియం సెట్టింగ్లో 40fps మీకు BGM కూడా ఆడుకోవచ్చు, బట్ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, నార్మల్ వీకెండ్ గేమింగ్ అయితే ఓకే. అండ్ ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఇంతకుముందు 12C లో 4GB 64 ఇంటర్నల్ ఉండేది, బట్ ఇందులో బేస్ వేరియంట్ మనకి 4GB 128GB స్టోరేజ్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఇది ఒక ఇంకొక ప్లస్ పాయింట్ అని ఈ మొబైల్కి చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 3 వేరియంట్స్తో ఈ మోడల్ని తీసుకొని రావడం జరిగింది. మీ బడ్జెట్ని బట్టి మీరు ఏ మోడల్ తీసుకోవచ్చు అనేది డిసైడ్ అయితే అవ్వచ్చు. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది, బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ 10W ఛార్జర్ని మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మనకి ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100% దగ్గర 3 hours వరకు మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఇది ఒక టాస్క్ అని చెప్పొచ్చు, బట్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఈజీగా 1 full working day ఛార్జింగ్ అయితే వస్తుంది. దీని పరంగా మీకు ఓకే, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, బేస్డ్ ఆన్ MIUI 14 మీద రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 1 ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది అండ్ 3 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్లో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే యాప్ని క్లోన్ చేసుకోవడం, యాప్ని లాక్ చేసుకోవడం, అంటే డ్యూయల్ వాట్సాప్ డ్యూయల్ ఫేస్బుక్ యాప్ని హైడ్ చేసుకోవడం, ఇటువంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా మనకి ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్తో తీసుకుని రావడం జరిగింది. మెయిన్ కెమెరా 50MP 2MP మ్యాక్రో సెన్సార్ ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా మనకి సెల్ఫీ కెమెరా 8MP ఇంక్లూడ్ చేశారు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇంతకుముందు 5MP ఉంటుంది, బట్ కొంచెం అప్గ్రేడ్ చేసి 8MP ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి యూజ్ చేసి తీసిన ఫొటోస్ అయితే మీకు డిస్ప్లే అవుతున్నాయి. అండ్ కొన్ని బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ కొన్ని తీశాను అండ్ మనకి సెల్ఫీ కెమెరా నుంచి యూజ్ చేసి తీసిన ఫొటోస్ అయితే ఇవి. వీటి కెమెరా పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ మొబైల్ మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ని ఇంక్లూడ్ చేశారు. ఇంతకుముందు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ని అయితే మనకి ఇంక్లూడ్ చేసి తీసుకుని రావడం జరిగింది. అండ్ డిస్టెన్స్ ప్లస్ ప్రూఫ్తో తీసుకుని వచ్చారు, అంటే చిన్న చిన్న రేంజ్లో సర్వే అవ్వగలదు, బట్ డీప్ వాటర్లో మాత్రం మొబైల్ని వేయకుండా పాడైపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేస్తూ మిగతా డీటెయిల్స్ని కూడా, ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్నది కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, రెడ్మీ 13C బాక్స్ ఫ్రెండ్స్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ టాప్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను అన్బాక్సింగ్ చేస్తుంది 8GB ర్యామ్, 256GB రోమ్. అండ్ MRP చూసినట్లయితే 15,999 రూపాయలు ప్రైస్ ఉంది, బట్ ఈ మొబైల్ యాక్చువల్గా 8GB ర్యామ్ ప్రైస్ 11,500 రూపాయలు. బాక్స్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్కి సంబంధించిన హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం.
బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకేం ఇచ్చారో కూడా ఇప్పుడే చూసేద్దాం. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇంక్లూడ్ చేశారు, అలాగే కొన్ని యూజర్ మాన్యువల్స్ కూడా మనకి బాక్స్లోనే ఇచ్చారు. అండ్ ఛార్జర్ కనిపిస్తుంది, ఈ ఛార్జర్ మనకి 10 వాట్ ఛార్జర్, బట్ మొబైల్ మీకు 18 వాట్ వరకు మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేసే దగ్గర దగ్గర మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 3 అవర్స్ అయితే దగ్గర దగ్గర టైం అయితే పడుతుంది, బట్ ఈజీగా 1 ఫుల్ వర్క్ నీ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే హెవీ ఫ్రెండ్స్. ఇంకొకసారి మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మొబైల్ ఫిజికల్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ చూస్తుంటే ఇంతకుముందు ఈ బడ్జెట్ రేంజ్లో ఉన్న 12C కనుక మీరు కంపేర్ చేస్తే చాలా వరకు డిజైన్ చేంజ్ చేసి 13C మోడల్ని అయితే మనకి తీసుకొని రావడం జరిగింది. ఈ బడ్జెట్లో మనకి డిజైన్ పరంగా మాత్రం చాలా అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, చూస్తుంటే ఖచ్చితంగా డిజైన్ చూసి మీరు ఫ్లాట్ అవుతారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా పక్కన మనకి 50 MP మెన్షన్ చేశారు, బాటంలో రెడ్మీ అని కూడా రాసి ఉంది. అండ్ ఇంక మొబైల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికాపర్ అండ్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది, బట్ వెయిట్ మాత్రం మీకు హెవీ అనిపించదు, పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ మొబైల్ ఓవర్ లుక్ అవుట్లుక్ మొత్తం మీరు రియల్గా చూస్తుంటే ఖచ్చితంగా డిజైన్ చూసే మీరు ఫ్లాట్ అవుతారు. అండ్ ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే మనం రైట్ సైడ్ మనకి ఏదైతే రైట్ సైడ్ ఉందో ఆ రైట్ సైడే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ ఆన్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ డాకర్స్ కూడా రైట్ సైడే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ మొబైల్ మనకి నాచ్ స్క్రీన్తో తీసుకొని వచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే కనిపిస్తుంది, ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. అండ్ త్రిబుల్ స్లాట్తో తీసుకొని వచ్చారు, ఎట్ ఎ టైమ్ 2 SIMs SD కార్డ్ యూస్ చేసి 1 TB వరకు మీ స్టోరేజ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు బాటంలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్ను కూడా బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇయర్ ఫోన్ జాక్ కూడా మీకు టాప్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, ఇయర్ ఫోన్ జాక్. బట్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంక మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్నదాని గురించి కనుక మాట్లాడుకుంటే మీ ఇంట్లో పిల్లల ఆన్లైన్ క్లాసెస్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు పెద్దవాళ్ళకి మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు, వాళ్ళకు కూడా ఈ మొబైల్ చాలా బాగా యూజ్ అవుతుంది, అరౌండ్ 8000 బడ్జెట్లో. బట్ కొంచెం లాస్ట్ ఇయర్ మోడల్ అయినా పర్లేదు, రెడ్మీలోనే కావాలి అనుకుంటే 12C మోడల్ని మీరు పిక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండింటికి మధ్య స్పెసిఫికేషన్స్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. నా డిసిషన్ అరౌండ్ 6000 బడ్జెట్లో 12C మోడల్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ ప్రైస్ సెగ్మెంట్లో రెడ్మీలోనే మొబైల్ చూస్తుంటే 12C మోడల్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. బట్ అదర్ బ్రాండ్స్లో ఏమైనా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ మంచి మొబైల్ కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ బాయ్.